రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలియదు ఎప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో కనబడతాడు ఎప్పుడు ఏ పార్టీకి గుడ్ బై చెప్తాడు అనేది అయితే పార్టీ తీసుకునే కొన్ని కొన్ని కీలక నిర్ణయాల వల్ల పార్టీ అధిష్టానం ఒకవేళ అధ్యక్షులు మార్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ జాతీయ పార్టీ అయితే గనక మరింత బలోపేతం కావాలి అని కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోవర్ట్లుగా పనిచేసే వాళ్ళు ఎవరు అనేది వెతికి పక్కన పారేయడం అనేది ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించే అంశం ఇప్పుడు ఇదే పాయింట్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీరరాజు గారు క్యాచ్ చేశారు అనేది ఆయన దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుజనా చౌదరి గారి పరిస్థితి మీద సుజనా చౌదరి గారిని పార్టీలో కంటిన్యూ చేస్తారా బయటకు పంపించేస్తారా అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది అనేది ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ లేదంటే సుజనా చౌదరి గారు కానీ ఇద్దరు ఒకే మాటతో మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించిన వ్యవహారంలో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిగా ఉంటుంది దీనికోసం ఎంతైనా పోరాటం చేస్తామని చెప్పి సుజనా చౌదరి గారు చెప్పడం గవర్నర్ గారికి ఏకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు లేఖ రాయడం సిఆర్డిఏ రద్దు చట్టం ఇది దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ మూడు రాజధాని బిల్లును ఆమోదించకూడదని చెప్పి నేరుగా ఆయన లేఖ రాయడం ఇవన్నీ నిజంగా సంచలనం సృష్టించాయి అయితే తర్వాత జరగాల్సింది జరిగిందనుకోండి అయితే ఈ జరిగిన పరిణామాలన్నిటి మీద ఇప్పుడు సోమి వీరాజ్ గారు దృష్టి పెట్టారు ప్రధానంగా అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాం సో ఎందుకంటే తెరవెనకుండి ఎవరైతే మంత్రాంగం నడిపించారో ప్రస్తుతం బీజేపీలో ఆ పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అలాగే పూర్తిగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది కాబట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తేనే బీజేపీ బలోపేతం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఆలోచనకి భారతీయ జనతా పార్టీ వచ్చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీడీపీకి కోట్లుగా ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను పక్కన పెట్టాలి బీజేపీ నుంచి తరిమి కొట్టాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలు రచిస్తోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే కన్న ారాయణ గారు కానివ్వండి సుజనా చౌదరి గారు కానివ్వండి ఇప్పుడు విలన్స్గా మారిపోయారు ఆ పార్టీలో అనే ప్రచారం కూడా జరుగుతోంది కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న ఘాటి అని విమర్శలు అనమాట సో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు ఇప్పుడు కాపు కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది అలాగే జనసేనతో బాగా సంబంధాలున్న వ్యక్తి సోమ కావడంతో ఆయన బాధ్యతలు చేపట్టగానే అధ్యక్షుడిగా ఆపణలే మొదలు పెట్టారట సో ఇప్పుడు సుజనా చౌదరి గారిని ప్రధానంగా పార్టీ నుంచి తప్పించే ఆలోచనలో సోం వీరరాజు గారు ఉన్నారు అని చెప్పి దీనికి సంబంధించి ఆల్రెడీ ఢిల్లీ పెద్దల దగ్గర దీనికి సంబంధించి చర్చించారు కూడా ఢిల్లీ పెద్దలతో అనేది కూడా ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కిల్ చేస్తేనే భారతీయ జనతా పార్టీ మరింతగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి స్పష్టం చేశారంటే ఆ తర్వాత వైసీపీని టార్గెట్ చేద్దాం ముందు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి కాబట్టి అయితే ఇదంతా జరగాలి అంటే పొలిటికల్గా లాబీస్ట్ అయిన లాబియిస్ట్గా చూస్తున్న సుజనా చౌదరి గారు అంటే పొలిటికల్ లాబీస్ట్గా సుజనా చౌదరిని బీజేపీ నేతలు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీలో ఉండకూడదు అని ఒక ఆలోచనకైతే వచ్చారంట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుజనాను అమరావతి మీద మాట్లాడకుండా చూడాలి అనేది ఒక కాన్సెప్ట్ బీజేపీ పెద్దలు లేదు అంటే ఆయన కంప్లీట్గా బీజేపీ నుంచి పక్కన పెట్టాలి అనేది మరొక ఆలోచనలో ఉన్నారంట సుజనాను తెలంగాణ బీజేపీలోకి పంపేయాలి అని చెప్పి సోమ్ వీరాజ్ గారు ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చారంట సో దాని ప్రకారం ఆయన కంప్లీట్గా పార్టీ నుంచి బయటికి పంపించలేరు కాబట్టి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఏమైనా పదవి ఇచ్చి షిఫ్ట్ చేయబోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే అది నిజంగా ఆయన్ని అంటే అమరావతి నుంచి హైదరాబాద్కి పంపించేస్తారా సుజనా చౌదరి గారిని ఇంకా ఎవరైనా లాబిస్టుగా ఉంటే వాళ్ళ మీద కూడా దృష్టి సారించారు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం చూడాలి ఫైనల్గా సోమవీరాజు గారి డెసిషన్తో తో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి సంబంధించి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి